ప్రకృతిలో ఎన్నెన్నో అద్భుతాలు నమ్మకాలు ఉన్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఇవి జనాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ భూమిపై పెరిగే కొన్ని చెట్లు ఎన్నెన్నో కారణాల వలన చాలా మహిమను మహత్యాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చెట్టు మామూలుది కాదు. చైనా జనాల నమ్మకం ప్రకారం ఈ చెట్టు సాక్షాత్తు ఆ దైవ స్వరూపం. అందుకే దీన్ని చూడటానికి జనం ఎగబడతారు. మామూలు రోజుల్లో ఇలా పచ్చగా ఉండే ఈ చెట్టు శీతాకాలం వచ్చేసరికి ఇలా క్రమంగా బంగారు రంగులోకి మారిపోవడం విశేషం. కనీసం ఈ చెట్టు బొమ్మ ఇలా చూసినా ఆ రోజు ఒక శుభం కలుగుతుందని చైనా వాళ్ల నమ్మకం. ఈ చెట్టు 1400 సంవత్సరాల కిందిటిదని, 618 నుంచి 907 మధ్య ఉన్న టాంగ్ రాజ్యాన్ని పరిపాలించిన లీ షిమిన్ దీన్ని నాటినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే దీని బొమ్మ జేబులో పెట్టుకుంటారు కొందరు. అసలు దీని వెనుక చాలా కథ, అంతకు మించిన చిత్రాలు ఉన్నాయి. చైనా టౌన్లోని షాంగ్జీ ప్రావిన్స్లోని జోంగ్నాన్ పర్వతాల ప్రాంతంలో ఉంది గునియన్ గుమియావో అనే బౌద్ధుల ఆలయం. ఆ ప్రావిన్స్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో ఉన్న గింకో బిలోబా అనే చెట్టు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ రకం చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఆలయంలోని చెట్టు మాత్రం చాలా ప్రాచీనమైంది. ప్రపంచంలోని అత్యంత అందమైన చెట్టుగాను ఇది గుర్తింపు పొందింది. ఆకుపచ్చగా ఉండే ఈ చెట్టు ఆకులు శీతాకాలంలో బంగారు వర్ణంలోకి మారి రాలిపోతుంటాయి. ఈ ఆకులన్నీ నేలపై పడుతుంటే సుందర దృశ్యం ఆవిష్కృతమవుతుంటుంది. నేలంతా స్వర్ణ శోభితంగా, కనుల విందుగా కనిపిస్తుంది. నిజానికి శీతాకాలం ప్రారంభంలో ఈ చెట్టు వద్ద స్థానికులు మాత్రమే వేడుకలు నిర్వహించేవారు. కొన్నాళ్ల కిందట ఈ చెట్టు అందాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశ విదేశాల నుంచి పర్యాటకుల రాక మొదలైంది. అక్టోబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ తొలివారం వరకు కనీసం 60,000 మంది పర్యాటకులు ఈ చెట్టును సందర్శిస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది. అయితే పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుండటంతో రోజుకు 7 నుంచి 8,000 మందిని అనుమతించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఈ చెట్టును సందర్శించడం కోసం ముందుగానే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. రిజర్వేషన్ చేసుకుని వచ్చిన 3 నుంచి 4 గంటలు క్యూలో నిలబడితేనే ఆ చెట్టు దర్శన భాగ్యం కలుగుతోందట. ఇలా ఈ చెట్టు చుట్టూ గొప్ప నమ్మకాలతో జనం ఇక్కడ కిటకిటలాడతారు.